సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ ని మీ ముందుంచాలనుకుంటున్నానండి. మరి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో మీరు చూడాలనుకుంటారా? అయితే మన ఛానల్ ని చూస్తున్న మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మనము ప్రతి వీడియోలో కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటూ ఉంటాం కదా. మరి అది ఎలా చేసుకోవాలో మీకు అందరికీ తెలుసా? తెలుసా? అయితే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూడండి. మరి ముందుగా మన ఛానల్ ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా మన ఛానల్ లోకి వెళ్లి అక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ అన్న బటన్ ని ప్రెస్ చేసిన వెంటనే మనకి సబ్స్క్రైబ్ అని వస్తుంది. అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకున్నట్లు. మరి ఈ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే మనకు ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ ని కూడా మనం ప్రెస్ చేయాలి. ఆ బెల్ సింబల్ ని ప్రెస్ చేశాక పక్కనే వెంటనే మనకి ఆల్, పర్సనలైజ్, అలాగే నన్ అనే త్రీ ఆప్షన్స్ వస్తాయి. త్రీ ఆప్షన్స్ లో మనము పైన ఉన్నటువంటి ఆల్ అనే దాన్ని ప్రెస్ చేయాలి. దాని వల్ల మన ఛానల్ లో వచ్చేటటువంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తూ ఉంటాయి. ఓకేనా? చూస్తున్నారు కదా మీరు మన వీడియోని చూసి ఎలా చేయాలన్నది కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు మన వీడియో చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి. అది ఎలాగ చూద్దామా? ముందుగా మన ఛానల్లో వీడియోను ఓపెన్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది కదా, ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ ని ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి సబ్స్క్రైబ్డ్ అని వస్తుంది. సబ్స్క్రైబ్డ్ అన్ని ప్రెస్ చేశాక మన ఛానల్ అనేది మీకు సబ్స్క్రైబ్ అయిపోతుంది. మరి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా కంపల్సరీ ప్రెస్ చేయాలండి. బెల్ సింబల్ ని ప్రెస్ చేశాక పక్కనే మనకి త్రీ ఆప్షన్స్ వస్తాయి, ఆల్, పర్సనలైజ్, నన్ అని. మనము ఎప్పుడైనా సరే ఆల్ అన్నదాన్నే ప్రెస్ చేయాలి. దాని వల్లనే మనం చేసేటటువంటి వీడియోస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకొక విషయం అండి, మనం ఒక్కసారి సబ్స్క్రైబ్ చేశాక ప్రతి వీడియోకి సబ్స్క్రైబ్ చేయాల్సినటువంటి పని లేదండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా మనం సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ముందుసారి సబ్స్క్రైబ్ చేసిన బటన్ మళ్ళా అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది. దాని వల్ల మా వీడియోస్ ని మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో చూడలేరు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. సబ్స్క్రైబ్ గానీ బెల్ సింబల్ గానీ ఒక్కసారి ప్రెస్ చేయాలండి. ప్రతి వీడియోకి మనం దాన్ని ప్రెస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా? ఈ చిన్న విషయం గుర్తుంచుకుంటారనుకుంటున్నాను. అదే విధంగా మన ఛానల్లో వచ్చే మీకు వీడియో గనక నచ్చినట్లయితే క్రింద వీడియో క్రింద లైక్ అనే బటన్ ఉంటుంది, చూస్తున్నారు కదా. ఈ లైక్ అనే బటన్ ని ప్రెస్ చేయడం వల్ల మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి గానీ మీ రిలేటివ్స్ కి గానీ ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ఈ షేర్ అనే ఆప్షన్ ద్వారా మీరు షేర్ చేయవచ్చు. ఈ వీడియోకి సంబంధించినటువంటి కామెంట్స్ గానీ, లేకపోతే మన ఛానల్లో మీరు ఎటువంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు అన్నది గానీ, లేకపోతే మీ అభిప్రాయాల్ని మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయడం ద్వారా మేము ఇంకా ముందుకి వెళ్ళగలుగుతాం. ఈ విషయం మీరు గుర్తుంచుకుంటారు కదా. ఇది ఫ్రెండ్స్ నేను ఈ రోజు మీ ముందుంచాలనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, చేసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేసుకోవద్దండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్.